బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాపై బంగ్లాదేశ్లో రోజుకో కేసు నమోదవుతోంది. పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ మాదిరిగానే షేక్ హసీనా పరిస్థితి కూడా నెలకొంది. ఇమ్రాన్పై అక్కడ ప్రభుత్వం సుమారు 200 కేసులు నమోదు చేసి జైలుకు పంపించేసింది. అదే షేక్ హసీనా విషయానికి వస్తే, ఆమెను విద్యార్థులు ఉద్యమం ద్వారా పదవీచ్యుతురాలను చేసి గది దించేశారు. ప్రస్తుతం ఆమె ఇండియాలో ప్రవాసంలో ఉన్నారు. ఆమెపై ఇప్పటికే 75 కేసులు నమోదయ్యాయి. వాటిలో 63 మర్డర్ కేసులు, మానవత్వానికి వ్యతిరేకంగా 7 నేరాల కేసులు, 3 అపహరణ కేసులు నమోదవడం విశేషం. ఈ లెక్కను చూస్తే ఆమెకు బంగ్లాదేశ్లో ఉరిశిక్ష తప్పనిసరిగా పడే అవకాశాలున్నాయి. షేక్ హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తోంది. కానీ అధికారికంగా ఇండియన్ గవర్నమెంట్ను మాత్రం ఇంకా అడగలేదు. ఇక తాజాగా బంగ్లాదేశ్ పరిస్థితి గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. బంగ్లాదేశ్లో షేక్ హసీనాను గద్దెదించిన తరువాత పరిస్థితులు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది బంగ్లాదేశ్. ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరింది. దేశంలో తిరిగి సాధారణ స్థితి రావడం లేదు. అదే సమయంలో దేశంలో డబ్బు లేదు. అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి రుణాలు తీసుకోవాలనే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇండియాకు వ్యతిరేకంగా అక్కడి మతఛాందసవాదులు ప్రజలను ఎగదోస్తున్నారు. షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి తప్పుకున్న తరువాత ఆమె ఇండియాలో ప్రవాసంలో గడుపుతున్నారు. ఇక బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమెపై రోజుకో కేసు నమోదు చేస్తూ వస్తోంది. ఇప్పటికే సుమారు 75 కేసులు నమోదు చేసింది. వాటిలో 63 మర్డర్ కేసులు, 7 మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు చేసినందుకు, 3 అపహరణ కేసులు కూడా నమోదయ్యాయి. ఇక గంట గంటకు ఆమెకు వ్యతిరేకంగా అక్కడ కేసులు నమోదవుతున్నాయి. పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్పై ఇలానే సుమారు 200 కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కను చూస్తే బంగ్లాదేశ్ చట్టం ప్రకారం ఆమెకు ఉరిశిక్ష పడుతుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ కూడా ఆమెపై లెక్కనేనన్ని కేసులు ఉన్నాయి. కాబట్టి తమకు అప్పగించాలన్న డిమాండ్ రోజురోజుకు పెంచుకుంటూ పోతోంది. అయితే అక్కడి ప్రభుత్వం అధికారికంగా షేక్ హసీనాను అప్పగించాలని మాత్రం ఇప్పటివరకు డిమాండ్ చేయలేదు. బంగ్లాదేశ్లో ఇండియాకు వ్యతిరేకంగా మతఛాందసవాదులు సెంటిమెంట్ను రాజేస్తున్నారు. ఇటీవల బంగ్లాదేశ్ను భారీ వరదలు ముంచెత్తాయి. దీనికి కారణం ఇండియానే అని ఆరోపిస్తోంది బంగ్లాదేశ్. బంగ్లాదేశ్లో సుమారు 11 జిల్లాలు నీట మునిగాయి. సుమారు 10 లక్షల మంది ప్రజలపై ప్రభావం చూపించింది వరద. దేశాన్ని వరద నీటితో ముంచెత్తడానికి ప్రధాన కారణం ఇండియానే అని ఆరోపిస్తోంది బంగ్లాదేశ్. ఇండియాలోని డ్యాంలు ఎత్తేస్తే ఆ నీరు కాస్త బంగ్లాదేశ్లోకి వస్తోంది. భారత ప్రభుత్వం కావాలనే నీటిని బంగ్లాదేశ్లోకి వదులుతోందని మండిపడుతోంది. షేక్ హసీనాను గద్దెదించినందుకు ప్రతీకారంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని బంగ్లాదేశ్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బంగ్లాదేశ్ను వరదలు ముంచెత్తడానికి పలు కారణాలున్నాయి. వాటిలో వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగానే అకాల వర్షాలు పడుతున్నాయి. ఇక బంగ్లాదేశ్ ఇండియాని కాదు, ప్రకృతిని శాపనార్థాలు పెడితే మంచిదని ఇండియా సలహా ఇస్తోంది. దీన్ని కూడా అక్కడి మతఛాందసవాదులు తమకు అనుకూలంగా ఇండియాను రెచ్చగొట్టడానికి వినియోగించుకుంటోంది. ప్రజల్లో ఎక్కడ లేని అసంతృప్తి నెలకొనుంది. ప్రస్తుతం ఉన్న మధ్యంతర ప్రభుత్వం దీన్ని తమకు అనుకూలంగా ఇండియాను రెచ్చగొట్టి ఆ విధంగా తమ పబ్బం గడుపుకుంటోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రభుత్వం వ్యవహారం చూస్తుంటే ఇండియాను రెచ్చగొట్టే విధంగా ఉంది. ఇటీవలే అల్ఖాదాతో లింకులున్న టెర్రరిస్ట్ అన్సారుల్ బంగ్లా టీమ్ ఏబీటీ చీఫ్ జషీముద్దీన్ రెహమానాన్ని గత వారంలో జైలు నుంచి విడుదల చేసింది. ఇది ఇండియాకు ఆందోళన కలిగించే అంశమని ఇక్కడి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చెప్తున్నాయి. ఇక రెహమాన్ విషయానికి వస్తే, అహ్మద్ రాజీబ్ హైదర్ అనే బ్లాగర్ను హత్య చేసి జైలుకు వెళ్లాడు. అల్ఖైదా టెర్రరిస్ట్ గ్రూప్తో కలిసి రెహమానాన్ని పనిచేశాడు. ఇక బంగ్లాదేశ్లో జరిగిన హింసాత్మక ఘటనల వెనుక రెహమానీ హస్తం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో టెర్రరిస్టులను విడుదల చేయడం అంటే ఇండియాతో బంగ్లాదేశ్ సన్నిహిత సంబంధాలు కోరుకోవడం లేదని తెలుస్తోంది. ఇండియాలో రెహమానీ స్లీపర్ సెల్స్ కూడా నిర్వహిస్తున్నాడని ఇండియన్ ఇంటెలిజెన్స్ అధికారులు చెప్తున్నారు. ప్రధానిగా షేక్ హసీనా ఉన్నప్పుడు వీరి ఆటలు సాగనివ్వలేదు. ఏబీటీని 2017లో ఆమె బ్యాన్ చేశారు. టెర్రర్ దాడుల అంశాల్లో ఆమె ఇండియాకు సహకరించారు కూడా.
ఏబిటికి విదేశీ ఫండింగ్ అందుతోంది. ఈ డబ్బుతో లష్కర్ మద్దతుతో ఈశాన్య రాష్ట్రాల్లో టెర్రరిస్టులను చొప్పించి అక్కడ దాడులు చేయించాడు రెహమాని. 2017లో అస్సాంలో మొట్టమొదటిసారి టెర్రర్ దాడులకు తెగబడ్డారు. అక్కడి ఇద్దరు ఇమామ్లు రెహమానీకి సహకరించారు. 2022లో ఏబీటీ అస్సాంతో పాటు మధ్యప్రదేశ్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో హింసను రెచ్చగొట్టడానికి ప్రయత్నించింది. ఇండియా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఈ ఏడాది ఫిబ్రవరిలో సుమారు 17 మందిని అరెస్ట్ చేసింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే జమాతే ఇస్లామీ పార్టీపై నిషేధం ఎత్తివేసింది. ఇక జమాత్ విషయానికొస్తే ఇది ఇస్లామిక్ రాడికల్ పార్టీ, పాకిస్తాన్లో జమాతే ఇస్లామీకి అనుబంధ సంస్థ. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే బంగ్లాదేశ్ ఏర్పడడానికి పాకిస్తాన్కు చెందిన జమాతే ఇస్లామీ వ్యతిరేకించింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ నాయకులు ఇదే జమాత్ను అక్కున చేర్చుకుంటున్నారు. ఇదే జమాత్ 1971లో బంగ్లాదేశ్ బెంగాలీలను ఊచకోతకొసింది. అయితే వీరి ఆటలను షేక్ హసీనా సాగనివ్వలేదు. ఇటు అల్ఖైదీ టెర్రరిస్టులను, జమాత్ నాయకులను నిర్బంధించారు. ప్రస్తుతం ఇటు రెహమానాని, అటు జమాత్పై నిషేధాన్ని ఎత్తివేసింది తాత్కాలిక బంగ్లా ప్రభుత్వం. ప్రస్తుతం బంగ్లా ప్రజల మూడ్ మాత్రం ఇండియాకు వ్యతిరేకంగా ఉంది. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటోంది మహమ్మద్ యూనుస్ ప్రభుత్వం. క్రమంగా పాకిస్తాన్ చెంతకు చేరుతోంది. తాజాగా బంగ్లాదేశ్ ప్రభుత్వం పాకిస్తాన్ నుంచి 40,000 రౌండ్ల మందుగుండు సామాగ్రితో పాటు 2,900 హై ఇంటెన్సిటీ ప్రాజెక్టైల్స్కు ఆర్డర్ ఇచ్చింది. గతంలోనూ ఇలా ఆర్డర్ ఇచ్చినా ఈసారి మాత్రం భారీ స్థాయిలో మందుగుండు సామాగ్రిని పాక్ నుంచి తెప్పించుకుంటోంది. ఇండియా, బంగ్లాదేశ్లు ఎంత కాదనుకున్నా ఒకరి అవసరం మరొకరికి ఉందనేది వాస్తవం. ఇరు దేశాల మధ్య 4,096 కిలోమీటర్ల సరిహద్దుంది. ఇరు దేశాల మధ్య 54 నదులతో అనుసంధానం కలిగి ఉంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు $14 బిలియన్ వ్యాపార లావాదేవీలు, అంటే సుమారు 120,000 కోట్ల వాణిజ్యం జరుగుతోంది. అలాగే బంగ్లా ప్రజలకు, ఇండియా ప్రజలకు మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. గత ఏడాది సుమారు 16 లక్షల మంది బంగ్లాదేశీయులు ఇండియాలో పర్యటించారు. వాటిలో మెడికల్ టూరిజంకు వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారు. చికిత్స కోసం వారు పొరుగున ఉన్న కోల్కతాకు వస్తుంటారు. ఇది కొత్తగా వచ్చిందేం కాదు, కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న తంతు. ఎంత కాదనుకున్నా పొరుగున ఉన్న బంగ్లాదేశ్, ఇండియాకు మధ్య ఒకటే కల్చర్, వేషభాషలు, ఆహారపు అలవాట్లు, అన్నీ సేమ్ టు సేమ్. అక్కడి రాజకీయ నాయకులు ఇండియాకు వ్యతిరేకంగా ఉండే నాయకులను ఎంపిక చేసి తాత్కాలిక ఆనందాన్ని అనుభవించొచ్చేమో, కానీ దీర్ఘకాలంలో వారికే నష్టం. ప్రస్తుతం మాల్దీవులు ఇండియాకు వ్యతిరేకంగా విషం కక్కి తిరిగి కాళ్లబేరానికి వచ్చిన విధంగా రేపో మాపో బంగ్లాదేశ్ కూడా ఇండియాను వ్యతిరేకించినందుకు ఎంత నష్టపోయామో తెలుసుకుంటుంది. అప్పటికే బంగ్లాదేశ్ భారీ నష్టాన్ని మూటగట్టుకుంటుంది. మత ఛాందసవాదుల చేతుల్లో ఏ దేశమూ బాగుపడిన దాఖలాలేవు. మరి బంగ్లాదేశ్ దీనికి ఏమీ అతీతం కాదు కదా.